అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈశాన్య మూలలో మనం రాగి చెమ్మతో ఈ పరిహారాన్ని కనుక చేసినట్లు అయితే మన ఇంట్లో సిరి సంపదలకి, ధన ధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ప్రతిరోజు ఈశాన్య మూలలో ఈ విధంగా చేశామంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా చేయటం కుదరకపోతే కనీసం మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ పరిహారం చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయండి. అలానే ఈ పరిహారం చేసేటప్పుడు మనకి రెట్టింపు ఫలితం రావాలంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మనము ఈ విధంగా ఈశాన్య మూలలో చేసినట్లయితే మనకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఈశాన్య మూలలో రాగి చెమ్ముతో నీటిని పెట్టాలి. అలానే మనం ఏదైనా ఒక పనిపైన బయటికి వెళ్ళేటప్పుడు ఈ రాగి చెమ్ముకి ఒక్కసారి నమస్కారం చేసుకొని వెళితే మనం వెళ్ళిన పని అనేది తప్పకుండా దిగ్విజయంగా పూర్తి అవుతుందని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదండి. పెద్దల మాట చెద్దన్నం మూట అని ఊరికినే చెప్పరు కదా. మన పెద్దలు ఏది చెప్పినా కూడా మన మంచికేనండి. అసలు ఈశాన్య మూలలో ఈ విధంగా చేస్తే మనకి మంచి ప్రయోజనాలు ఎందుకు ఉంటాయంటే ఈశాన్య మూలకి అధిపతి కుబేరుడు. కుబేరుడు అనుగ్రహం మన వెంటనే ఉంటే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి. అంతేకాదండి, మన ఛానల్లో లక్ష్మీ కుబేర దీపం ఏ విధంగా వెలిగించాలో వీడియో కూడా పెట్టానండి. ఆ వీడియో ఒక్కసారి చెక్ చేసి మీరు కూడా లక్ష్మీ కుబేర దీపాన్ని వెలిగించండి. తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈశాన్య మూలలో మనము ఎటువంటి బరువైన వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదండి. అలానే పరమశివుడు కూడా ఈశాన్య మూలలోనే కొలువు తీరారని మనకి పండితులు కూడా తెలియచేస్తున్నారు. కాబట్టి ఈశాన్య మూలని ఎప్పుడూ కూడా నీటిగా ఉంచేలాగా చూసుకోవాలండి. ఈశాన్య మూలలో ఎప్పుడూ కూడా దుమ్ము తూలి చేరకుండా చూసుకోవాలి. అలానే ఈశాన్య మూలలో బరువులు పెట్టకూడదు, కానీ దేవుడి మందిరాన్ని ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవచ్చండి. దేవుడి మందిరానికి అనువైనదిగా ఈశాన్య మూలని చెబుతూ ఉంటారు. అసలు ఈశాన్య మూలలో మనం రాగి చెమ్ముతో నీటిని ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈశాన్య మూలలో చక్కగా ఈ విధంగా ఆవు పేడతో కానీ పసుపుతో కానీ చక్కగా ఈ విధంగా అలకాలండి. ఆ తరువాత చక్కగా బియ్యం పిండితో ఈ విధంగా పద్మం ముగ్గు వేసుకోవాలి. నాలుగు వైపులా కూడా తప్పకుండా గీతలు అనేది గీసుకోవాలండి. మధ్యలో ముగ్గు వేసి అలానే వదిలేసి పూజ చేస్తే పూజలో మనకి ఎటువంటి ఫలితం అనేది లభించదండి. ఇప్పుడనే కాదండి, ఎక్కడైనా కూడా మనం ముగ్గు వేసినప్పుడు నాలుగు వైపులా తప్పకుండా బంధనం అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేటు పెట్టాలండి. ప్లేటు పైన ఈ విధంగా ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పసుపు, కుంకుమ, అక్షింతలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, అదేవిధంగా శంకు చక్రాలు, చిట్టి గాజులు, అదేవిధంగా పువ్వులను ఈ విధంగా చక్కగా ఈ రాగి చెంబులో వేసుకోవాలండి. రాగి చెంబు మీద ఈ విధంగా చక్కగా పసుపు, గంధము కలిపి స్వస్తిక్ నామాన్ని వేసుకోవాలి. అలానే మధ్యలో ఈ విధంగా కుంకుమ అనేది పెట్టుకోవాలండి. ఆ తర్వాత చక్కగా ఈ విధంగా పూలతో అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి. ఈశాన్య మూలలో ఈ విధంగా మనం ఇంట్లో రాగి చెమ్ముతో నీటిని పెట్టడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఈ రాగి చెమ్మును చూసినప్పుడల్లా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుందండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ విధంగా రాగి చెమ్ముతో నీటిని పెట్టుకోండి. ఈ విధంగా రాగి చెమ్ములో పెట్టిన నీటిని మనం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. మనకి ఇంట్లో దగ్గరగా ఎక్కడైనా చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు మొదట్లో వేయవచ్చు, లేకపోతే పారే నీటిలో అయినా వేయవచ్చు, లేకపోతే నదిలో కానీ చెరువులో కానీ వేయవచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ పొయ్యకూడదండి.